హాయ్ ఫ్రెండ్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తిరుమలలో సందడి చేశారు నేడు పుట్టినరోజు సందర్భంగా ఆయన తన సతీమణి ఉపాసన కూతురు క్లింకారాతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మార్నింగ్ సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకోవడం విశేషం తన బర్త్డే సందర్భంగా ఆయన సతీ సమేతంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి తన పుట్టినరోజుని పురస్కరించుకొని మంగళవారం సాయంత్రమే తిరుమలకి చేరుకున్నారు రామ్ దంపతులు తమ అభిమాన హీరో వస్తున్నాడని తెలిసి స్థానిక అభిమానులు భారీగా అక్కడికి తరలివచ్చారు ఎయిర్పోర్ట్ నుంచే ఆయనకు స్వాగతం పలికారు మరోవైపు తిరుమలలోనూ వారంతా సందడి చేయడం విశేషం దీంతో కోలాహలం నెలకొనింది కూతురు క్లింకారా జన్మించిన తర్వాత మొదటిసారి రామ్ చరణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం విశేషం ఇక ఉపాసన క్లింకారా ఫేస్ పూర్తిగా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు కానీ మీడియాకి మాత్రం చిన్నగా క్లింకారా ఫేస్ కనిపించింది దాంతో క్లింకారా ఫేస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పుట్టినప్పటి నుంచి కూడా ఉపాసన మరియు రామ్ చరణ్ క్లిమ్కారా ఫేస్ ని చూపించకుండా ఇంకా రివీల్ చేయకుండా ఉన్నారు వారి అభిమాన స్టార్ హీరో అయిన కూతురు ఫోటోని ఎప్పుడు చూస్తామా అని తెగ వెయిట్ చేస్తున్నారు ఇక ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు శంకర్ దర్శకత్వం వహిస్తున్న మూవీ ఇది కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది పొలిటికల్ థ్రిల్లర్ గా ఇది రూపొందుతుంది ఇందులో చరణ్ ద్విపాత్ర అభినయం చేస్తున్నారు రాజకీయ నాయకుడిగా ఐఏఎస్ గా కనిపిస్తున్నాడట చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ నుంచి మొదటి పాటని విడుదల చేయబోతున్నారు జరగండి జరగండి అంటూ సాగే మొదటి పాటని ఈ ఉదయాన్నే విడుదల చేశారు ఈ మేరకు కొత్త పోస్టర్ని విడుదల చేయగా అది ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసింది మరోవైపు తన బర్త్డే సందర్భంగా రామ్ చరణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మగధిరాని రిలీజ్ చేశారు